famoso, పుట్టింట్లో వచ్చి అమ్మకి ఇచ్చిన కదా. ఓం శ్రీ మాత్రే, ఓం శ్రీ మాత్రే, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే, ఓం శ్రీ మాత్రే నమః, ఓం శ్రీ మాత్రే నమః. అమ్మవారి ఒడిపియ్యం లాగా అమ్మవారికి ఇస్తారని చెప్పి మొక్కుకుంటారట. చీర జాకెట్ పెట్టకుండా, చీర జాకెట్ పెట్టకుండా ఇట్లా ఒడిపియ్యం లాగా అమ్మకి ఇస్తారు. కిలంబావు బియ్యము 5 కుడకలు, 5 బక్కలు, 5 పసుపు కొమ్ములు, 5 తబలపాకు ఇస్తారు. 5 కాయిన్స్ వేసి ఇస్తారు, పోస్తారు. 5 మంది 5 సార్లు పోస్తారు. సంతోషం, ఆల్ ది బెస్ట్. మీ కోరిక అమ్మవారు తీర్చాలి, మంచి జరగాలి. బోనం ఇస్తారు. అమ్మవారు బోనం తయారు చేస్తున్నారు. బోనాలు వారికి ప్రతి సంవత్సరము బోనాలుగా ఇలా తయారు చేసి పెడతారు. అమ్మా మీరు మొక్కుకొని ఇస్తారా లేకపోతే మొక్కుకొని ఇస్తారు? సంవత్సరం దీంట్లో ఏమేమి పెడతారు? పర్వాన పెరుగను, పెరుగను మళ్ళీ బెల్లం పోలేలు చేస్తారు. అక్క
దాంట్లోనే కలిపి మొత్తం వాళ్ళకే ఇచ్చి పెడతాను అంటారు కందాగోళ్ళు.
ఇదే దారి.